హలో ఓల్ సినిమాలో చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ చివరికి నిర్మాతగా మారిన కామెడీ నటుడు బండ్ల గణేష్ మెగాస్టార్ ఫ్యాన్గా పవర్ స్టార్కి భక్తుడిగా మారిన బండ్ల గణేష్ అంటే బహుశా తెలియని వారు ఎవరుండరేమో స్టేజ్ ఎక్కితే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఊగిపోయేలా ఇతరుల ఫ్యాన్స్ నవ్వుకొనేలా ఆడిటోరియం దద్దరిల్లే చేస్తాడు బండ్ల గణేష్ ఇటీవలే నటించాడు బండ్ల గణేష్ ప్రస్తుతం మళ్లీ తెరపైకి వచ్చాడు సినిమాలకు విరామం ఇచ్చి బిజినెస్ వ్యవహారాల్లో మునిగిపోయిన బండ్ల గణేష్ గత ఎలక్షన్స్ లో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి పరాజయం పాలేయాడు వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు ఆ తర్వాత పలు ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పాలిటిక్స్ లోకి వచ్చేది లేదని తేల్చి చెప్పాడు అన్ని రాజకీయ పార్టీల్లో తనకు స్నేహితులున్నారని అందుకే ఎవరికీ విరోధం కాకుండా అన్ని పార్టీలతో మంచిగా ఉంటున్నానని ఆ మధ్య చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్ అయితే ఇదంతా గతం బాబా సినిమాలో రజనీకాంత్ చెప్పినట్లుగా గతం గతహా అని బాబా అన్నట్లు తెలంగాణలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో బండ్ల మాట మార్చాడు తాజాగా తన రాజకీయ రీఎంట్రీపై మరోసారి ప్రకటన చేశాడు మళ్లీ తాను రాజకీయాల్లో కోస్తున్నట్లుగా అనౌన్స్ చేసి రాజకీయ నాయకుడనిపించుకున్నాడు లాస్ట్ టైం ఎలక్షన్ సమయంలో ఈ ఎన్నికల్లో ఓడిపోతే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్తో పేక కోసుకుంటారని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన బండ్ల గణేష్ ఓడిపోయిన తర్వాత మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ విపరీతమైన ట్రోలింగ్కు గురయ్యాడు మళ్లీ ఇప్పుడు రాజకీయ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో అప్పటి రోజులను గుర్తు చేస్తూ సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ కావాలా బండ్ల గణేష్ గారు అంటూ మరోసారి నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు తాజా రాజకీయ పునఃప్రవేశంపై స్పందిస్తూ రాజకీయాలంటే నీతి రాజకీయాలంటే నిజాయితీ రాజకీయమంటే పౌరుషం రాజకీయమంటే కష్టం వీటన్నింటికీ సిద్ధంగా ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని అందుకే వస్తున్నానని బండ్ల గణేష్ చెప్పారు అయితే తను ఏ పార్టీ కండువా కప్పుకుంటారు అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు మళ్లీ కాంగ్రెస్ తీర్థం పొచ్చుకుంటారా లేదా బీఆర్ఎస్ జెండా పట్టుకుంటారా అనే విషయంలో ఆసక్తి నెలకొంది